పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. రైట్, ఇంకో అంశాన్ని కూడా చూద్దాం. కృష్ణన్న మీ సపోర్ట్ కావాలి, బహుజన రాజ్యం కోసం పని చేద్దాం. ఆర్ కృష్ణయ్యను ఉద్దేశించి ఆర్ఎస్పి ట్విట్ అంటూ కూడా చూడొచ్చు. తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే ఆర్ కృష్ణయ్య లాంటి వారి సహకారం ఈ యజ్ఞానికి అవసరమని బిఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నిన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని బీసీ సంక్షేమం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సంక్షేమ భవన్ ముట్టడించారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా బీసీల గొంతుకగా మారి తన పోరాటంతో ఎంతో మంది బీసీ విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడిన ఆర్ కృష్ణయ్యకు జాతి రుణపడి ఉంటుంది. పోరాటాలు, సమ్మెలు, దీక్షలు చేస్తూనే ఉంటారని అలసట రావడం లేదా అన్న అంటూ కూడా ట్విట్ చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజ్ చేసిన పరిస్థితి. ఏం జరుగుతున్నది అంటే ఒకసారి చూడరు మీరు, ఇది రాజకీయాలలో ఒకరి సహకారం ఒకరికి అవసరం. ఎందుకు అంటే ఇక్కడ ఒక అంశం, ఆర్ కృష్ణయ్యకు జాతి రుణపడి పోరాటాలు, సమ్మెలు, దీక్షలు చేస్తూనే ఉన్నారని అలసట రావడం లేదా అన్న అంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. ఆర్ కృష్ణయ్య బీసీల కోసం అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు కూడా తన పోరాట పటిమ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఆర్ కృష్ణయ్యకు సంబంధించి పూర్తి స్థాయిలో మీ సహకారం మాకు కావాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్విట్టర్ వేదికగా కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకరి మద్దతు ఇంకొకరికి మద్దతు ఉంటేనే ఇక్కడ కేసీఆర్ ను గద్దె దించగలుగుతారు, కానీ ఒంటరి పోరాటం చేస్తే ఇక్కడ సాధ్యం కాదు అనే విషయం మనందరికీ అయితే తెలుసు. మరి ఇక్కడ పోరాటానికి సంబంధించి మద్దతు ఇస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక థియేటర్స్ లో ఫుడ్ పై జిఎస్టీ మోత, కూల్ డ్రింక్స్, పాప్కార్న్ లాంటి వాటిపై 5%. సినిమా థియేటర్లో స్నాక్స్ కొనాలంటే మామూలు ధరలు ఉండవు, టికెట్ కన్నా ఎక్కువ రేట్లు ఉంటాయని అటువైపు వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడరు. తాజాగా సినిమా థియేటర్లో ఫుడ్, కూల్ డ్రింక్స్ పై 5% పన్ను విధించాలని జిఎస్టీ మండలి ఫిట్మెంట్ కమిటీ కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. మీరు ఒక్కసారి ఆలోచించారు, టికెట్ ధర 250 ఉన్నది అనుకో, ఒక కూల్ డ్రింక్ లేదన్నా ఏదన్నా తీసుకుంటే 1200 అయితే. ఇది వాస్తవమైన విషయం. సినిమాకు సంబంధించి వెళ్తున్న వారందరూ కూడా ఇప్పుడు పార్కింగ్ జోన్లలో ఫ్రీ అని చెప్పారు, ఆ పార్కింగ్ జోన్లో కూడా టికెట్ వసూలు చేస్తున్న పరిస్థితి కనబడదు థియేటర్ల యజమానులకు సంబంధించి. అందుకే ఎక్కువ మంది థియేటర్లో పోకుండా ఓటీటీలలో కరోనా పుణ్యమాని అందరికీ అలవాటు అయిపోయి అదే పని చేస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల సినిమా థియేటర్లు దివాలా తీసే పరిస్థితి కూడా వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఇక రైట్, దాంతో పాటుగా పంచాయతీ